అది అది అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం వస్తున్న వరంగల్, బాగుంది, ముచ్చట బాగుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలంగాణ యాస భాష మాట్లాడడం అంటే కొంచెం చాలా టెన్షన్ పడ్డాను నేను. అంటే ఈ సినిమాలో నేను చేస్తున్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి యాస బాగుండాలి, అంటే మనోడ్లా ఉండాలి. సో వేణన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అలాగే వేణన్నని సపోర్ట్ చేయడానికి ఇక్కడ వరంగల్ లోకల్ వాళ్ళు ఇంతమంది వచ్చారంటే నిజంగా లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మై బిగ్ మ్యాన్, మై కామ్రేడ్ రానా దగ్గుబాటి గారు, లైక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అని అనొచ్చు. ఎందుకంటే షూట్ చేసేటప్పుడల్లా ప్రతి ఒక్కరిని, ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా ఆయన కేర్ చేసుకున్నారు, బట్ అంత కేరింగ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా ఆయనతో నా సీన్స్ చేసేటప్పుడు ఆయన డైలాగ్స్ చెప్తుంటే అమ్మ ఇంత బాగా ఎలా చెప్తుంటారు ఆయన, ప్రతి అక్షరం చాలా స్పష్టంగా చెప్తారు డైలాగు. సో అక్కడి నుంచి కొంచెం నేర్చుకుని. అండ్ మా భరతక్క చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆయన నిజంగా, ఎందుకంటే మా అందరికి తుపాకీలు గన్లు ఇచ్చి లైక్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏమండి ఇంత స్ట్రాంగ్ ఉన్నారేంటండి వీళ్ళు, నిజంగా మేమందరూ జిమ్లు వెళ్ళి వర్కౌట్ చేసుకుంటూ మేమే స్ట్రాంగ్ అనుకుంటాం, కానీ ఆన్ సెట్స్ చూస్తుంటే ఈవిడ సాయిపల్లి గారు, ఇంకా చాలామంది అమ్మాయిలు మా సినిమాలో షూట్ చేశారు, రాత్రనక పగలనక, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వెనకడగకుండా డైరెక్టర్ నమ్మింది చేసే ఆర్టిస్ట్ ఈ సినిమా మొత్తం ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి నేను చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే మా తరుణన్న సినిమా చూశారు, ఆయన ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మీద వస్తారు, ఆయన అడిగేసేయండి ఎలా ఉంది సినిమా అనేసి, ఆయనే చెప్తారు ఆయన మాటలు. అండ్ లేడీ పవర్ స్టార్ అంటున్నారు, ఏమో అంటున్నారు, బట్ సాయిపల్లవి గారు నిజంగా ఆవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, మాట్లాడితే పొగుడుతలా ఉంటుంది, కానీ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, రోజు రోజుకి మీరు బెటర్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు కదా, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మిమ్మల్ని కరెక్ట్ పాత్లో తీసుకెళ్తాడు. అండ్ మీకు ఇంకా ఎక్కువ ఫ్యాన్స్, ఇంకా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇంకెక్కువ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అండ్ రగన్నగా మీ ముందు June 17th వస్తున్నా, ఈసారి ఇచ్చిపడేవిడే అంతే, కరెక్ట్గానే చెప్పానా, ఇచ్చి పడేస్తాం ఈసారి. సో 17th June విరాట పర్వం, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నీ అక్క రవణ దళం వచ్చింది రోయ్, 17th వస్తుంది వేణుడగల విరాట పర్వం, 17th వస్తుంది. అలాగే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చాలా హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్నాను, సుధాకర్ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి కథలో ఇంత మంచి నటులతో ఇంత మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నా జీవితంలో ఇది ఒక గుర్తుండిపోయే సినిమాలా ఉంటుంది విరాట పర్వం. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భరతక్క, థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ.